కుటుంబంతో సంబంధం ఉన్న తీవ్రవాది ఆ సుబ్బారావు నగరంలోనే తిరుగుతున్నట్టుగా పోలీస్ శాఖకు సమాచారం అందింది. అతన్ని పట్టించిన వారికి ముందుగా ప్రభుత్వం ప్రకటించిన 5 లక్షల రూపాయలతో పాటు మరో 5 లక్షలు ఇవ్వడానికి నిర్ణయించిందని నేడు విలేకరులకు పోలీసు ఉన్నతాధికారులు తెలియజేశారు. ఊళ్ళోకి వెళ్ళడానికి వీల్లేకుండా పోయింది. ఎక్కడి నుంచో వచ్చిన ఓ అడుక్కునే నల్ల కుక్కకి ఉపదేశం చేయబోయి నేను కుక్కరైపోయాను. దొంగ నోట్లతో స్టార్ట్ చేసి గంజాయితో బిల్డప్ ఇచ్చి బాంబు పేలుడుతో క్లైమాక్స్ ముగించి నన్ను పెద్ద టెర్రరిస్ట్ గా చేసి నా తలకి 10 లక్షల వాల్యూ పెంచేశాడు. దాంతో నా బ్రతుకు భాగ్యనగర్ లక్కీ లాటరీ టికెట్లా మాదిరిపోయింది. పైకి 10 లక్షలకు ఇన్కమ్ ట్యాక్స్ రద్దు చేసి మరో అట్రాక్షన్ కల్పించింది గవర్నమెంట్. కడుపుకి తిండి తిప్పలో కరువై అట్లీస్ట్ అడుక్కోవడానికి అవకాశం కూడా లేకుండా పోయింది. అందరూ పేపర్లో టీవీలలో నన్ను ముచ్చటగా చూస్తున్నారు, కానీ ఒక్కరు నేను చూడలేకపోతున్నాను. ఎన్నో హత్యలు చేసిన పూలందేవి కూడా లొంగిపోయి ఎంపీ అయ్యింది. ఏ తప్పు చేయని నువ్వు కూడా లొంగిపోయి ఎందుకు మినిస్టర్ కాకూడదు? స్టేట్ ఫిగర్ అయ్యావు కాబట్టి ఓట్లన్నీ నీకే పడతాయి. బెస్ట్ ఆఫ్ లక్. మినిస్టర్ మాట అలా ఉంచు, కనీసం వెతుకుల కోసమైనా నేను లొంగిపోతాను. అమెరికన్ టెర్రరిస్ట్ బాంబులు దాడి చేస్తే బతికి బయటపడ్డాం, ఇప్పుడు మా తుపాకీతో కాలు చంపాలని చూస్తున్నాడు. వెనక్కి వెళ్ళిపోతాం సార్. షట్ అప్, ముందు వాడిని పట్టుకోవాలి. ఎంత ధైర్యంగా టాట చెప్తున్నాడు. అబ్బో నన్ను ఎక్కడ తీసుకెళ్తున్నారు? అసలు మీరెవరు? నేనే బ్రదర్. నువ్వు చేసిన పని వల్లే నా బ్రతికిలా తయారయ్యింది. 15 ఏళ్ళు జైల్లో ఉండాల్సిన నేను కాపాడి బయటకు తీసుకొస్తే మళ్ళీ అక్కడికే వెళ్తావా? ఈసారి అరెస్ట్ చేస్తే ఉరికంబవే ఎక్కిస్తారు. ఇదంతా నీ వల్లే. వస్తావు, ఇరికిస్తావు, వెళ్ళిపోతుంటావు, ఎందుకిలా? ఇప్పుడు అదే బ్రదర్. కాపాడండి, రండి. స్టాప్, స్టాప్ ఇట్. ఏయ్, అమ్మో, అబు, స్టాప్ ఇట్. స్టాప్, 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 అబు. సార్, నాకు డౌట్. మనం చచ్చిపోలేదు కదండి సార్? ఇప్పుడు మనం ఎక్కడున్నామండి? ఏమో సార్, అయితే మనం బతికే ఉన్నాం కదండి? నాకు తెలియడం లేదు. ఆపో. అనవసరంగా 5 లక్షలు రోడ్డు మీద పడేశారు సార్. నాకు లక్షలు ముఖ్యం కాదు, నా లక్ష్యమే నాకు ముఖ్యం. ఇక ఈ దేశంలో నేను కనపడితే కాల్చి చంపేసేలా ఉన్నారు. పోయిన పరువు ఎలాగూ పోయింది. నా ప్రాణాలైనా నేను రక్షించుకోగలిగితే అదే 10,000. ఇక ఈ 60 నాకు స్వర్గసీమ. కలకానిది విలువై. ఇక్కడ కూడా నన్ను చంపడానికి మనుషులు సిద్ధంగా ఉన్నారా? అయ్యో, కలవరపడచ్చు, ఇదే నా ఒరిజినల్ గెటప్. ఒరేయ్ నువ్వా, ఇక్కడ కూడా తగలడ్డావా? కంగారు పడకు, 4 లక్షం పూర్తయింది. ఇకపై నీ దారికి నేను అడ్డురాను. నాలాగే నువ్వు కూడా అడవుల పాలైపోయావు. దట్స్ ఆల్. ఒరేయ్, నన్ను ఎందుకు అడవుల పాలు చేశావు? చెప్తాను. అందరిలాగే నాకు ఓ ఫ్లాష్ బ్యాక్ ఉంది. నా ఫ్లాష్ బ్యాక్ కు నీ ఫ్యామిలీకి లింక్ ఉంది. ఏమిటా లింక్? చెప్పండి. బొబ్బిలి రాయుడు గారు అమ్మవారి గుళ్ళో నగలు దొంగిలించినట్లుగా ఈ అప్పన్నే ఒప్పుకుంటున్నాడు. పైగా తరుణాలు కూడా దగ్గర పడ్డాయండి. ఈ సమయంలో ఇలా జరగడం దురదృష్టకరం. మీరే మంచి తీర్పు చెప్పాలి. అమ్మవారి నగలు నువ్వే దొంగతనం చేశావా? తిరునాళ్ల రోజులు దగ్గర పడ్డాయి. ధర్మకర్తగా అమ్మవారి నగలు నేను సమర్పించాలి. కానీ ఆ నగలు నా అవసరానికి వాడుకున్నాను. ఈ దొంగతనం నువ్వు చేసినట్టుగా ఒప్పుకోవాలి. నీ కుటుంబాన్ని జాగ్రత్తగా నేను చూసుకుంటాను అప్పన్నా. అప్పన్నా అయ్యా,
अगि शिक्षा शिक्ष मुगा अपन ग्राम कटाई वील्ले अंत का अपन कुटा ग्राम बेलवे ग्राम बहिष्करण तर्वात ना तंद्री अडुवुल पलय्याडु गच्चंत्रं लेक टेररिस्ट गा माराडु ना कुटुंबं चेल्लाचेदरैपोयि సంగంలో హైగా బ్రతికే స్వేచ్ఛను కోల్పోయాం క్రమేణా నేను కూడా టెర్రరిస్ట్ గా మారాల్సి వచ్చింది ఇదిగో నీ పాస్పోర్ట్ ఏ విదేశాలకు వెళ్లిపోయి హైగా బ్రతుకు వెల వద్దు నాకు పాస్పోర్ట్ వద్దు ఏమీ వద్దు ప్రాణాలు ఉన్నంత వరకు ఈ అడవిలోనే గడుపుతాను ఓ బాటసారి నన్ను మరువకోయి మదీనీ తలరూచి చల్లగా ఉండాలి నీ మది నెమ్మది పొందాలి సార్ వీడు ట్యాంక్ బండ్ దగ్గర ఎన్టీఆర్ సమాధిని గుణపొందుతూ తవ్వుతుంటే పట్టుకొచ్చాం సార్ ఏంటి ఎన్టీఆర్ సమాధిని తవ్వుతున్నాడా ఏరా అది ఎందుకు తవ్వావురా ఏడు పాపి విషయం చెప్పు మరేమనండి నేను ఎన్టీ రామారావు గారి అభిమానండి నా అభిమాన దేవుణ్ణి చూడాలని మా ఊరు నుంచి ఊరు వచ్చానండి స్టేషన్ల దగ్గరనే ఒక ఆయన కనిపిస్తే ఏమయ్యా నేను అన్నగారి అభిమాన్ని అన్నగారు ఎక్కడ కనిపిస్తారు అని అడిగానండి వాడేమో పిచ్చోడా అన్నగారు ఎప్పుడో చచ్చిపోయాడుగా అన్నాడండి దాంతో నా కోపం ఏడిపొచ్చేసి నాలుగు తగిలించానండి ఈ లోపల ఇంకో పెద్ద ఆయన వచ్చి ఏంటయ్యా గొడవ అన్నాడండి చూడు అన్నగారిని చూడటానికి నేను వస్తే వీడు చచ్చిపోయాడు అంటున్నాడు మన అన్నగారు చచ్చిపోతాడు అసలు నిన్నగాక మొన్న మా ఊరు టూరింగ్ టాక్సీలో ఎంచక్క ఆడుతున్నాడు పాడుతున్నాడు అదేంటమ్మది ఆరేసుకోబోయి పారేసుకున్నాను హరి హరి అని అన్న ఆడుతా ఉంటే వీడు చచ్చిపోయాడు అంటున్నాడు చూసారా అన్నానండి ఆ పెద్ద ఆయన కూడా నవ్వి తమ్ముడు నేను కూడా ఇంటి రామరావు గారు అభిమాన్నే రా చూపిస్తానని నన్ను తీసుకెళ్లి ఓ స్థలం చూపించి అదిగో లోపల ఉన్నాడు ఇల్లు అని ఆయన వెళ్ళిపోయాడండి దాని చుట్టూ తిరిగి చూశానండి లోపలికి వెళ్ళడానికి గుమ్మాలే లేవు ఓ పెద్ద విగ్రహం ఉందండి అన్నగారు లోపలే ఉంటారనుకుని లోపలికి వెళ్ళటానికని గుమ్మం దొవుతున్నానండి తప్ప సార్ లేదు ఏమీ తప్పలేదు నేను అన్నగారిని చూడకూడదా సార్ అబ్బే ఎందుకు చూడకూడదు తప్పకుండా చూడొచ్చు కాకపోతే ఆయన్ని ప్రత్యక్షంగా చూడాలంటే కొన్ని ఫార్మాలిటీస్ ఉంటాయి కదా ఏంటి సార్ అవి అదే వీసాలు పాస్పోర్ట్లు అని అవన్నీ నేను రెడీ చేస్తాను ఈ లోపు నువ్వు రెండు రోజులు లోపల రెస్ట్ తీసుకో అలాగే ఎంతైనయ్యా తెలుసుకోరయ్యా లోకం ఎంతైనయ్యా సినిమాలో లాగా గెడ్డం పులిపిరికాయ పెట్టుకోగానే గుర్తుపట్టలేనుకున్నావు కదూ ఒరే నేను నీకేం ద్రోహం చేశానని నేను ఇరికించావు కంప్యూటర్ కి తగులుకున్న వైరస్ రాయిపోయింది కదా నా బ్రతుకు నేను నీకు ఎప్పుడో చెప్పాను అది నా లైఫ్ నీకు పనికిరాదు అని విన్నావా లేదు ఓ నాది కంప్యూటర్ బ్రెయిన్ అన్నావు నేను కంప్యూటర్ బ్రెయిన్ కాదు కంపు బ్రెయిన్ నేను నిన్ను కలుసుకోవడానికి ఇక్కడికి వచ్చాను నువ్వు గంజాయి కేసులో రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయావు కాబట్టి నువ్వు ఎన్ని కట్టు కథలు చెప్పినా వీళ్ళు నీ మాటలు నమ్మ పైగా 10-15 సంవత్సరాలు నువ్వు లోపలనే ఉండిపోతుంది అందుకని మనం బయటికి వెళ్ళాక వివరాలన్నీ తీరిగ్గా తర్వాత మాట్లాడుకుందాం ప్రస్తుతం నువ్వు స్పృహలో ఉన్నట్టుగా కళ్ళు మూసుకుని పడుకో లేదా వాళ్ళు వచ్చి మళ్ళీ నిన్ను వాయిస్తారు అలాగే ఏమిటి ఏం జరుగుతోంది అంతా నీకోసం బ్రదర్ నాకోసమ్మా
రాత్రంతా తప్పతాగి ఇల్లు వల్లు తెలియకుండా రోడ్డు మీద పడి దొరుకుతున్నాడు వేతవా. అబ్బా హాయిగా పట్టు పరుపుల మీద పడుకోవలసిన వాణ్ణి ఇలా ప్లాట్ఫారం మీద పడుకున్నానేంటి? ఆహా, నా పేరు రాసుందే. ఆంధ్రప్రదేశ్ పోలీస్ డిపార్ట్మెంట్ ప్రత్యేక ప్రకటన. ఈ ఫోటోలో ఉన్న వ్యక్తి అమెరికాలో వెపన్స్ ప్రయోగాలలో అనేక శిక్షణలు పొంది ఇండియా వచ్చి దొంగనోట్ల ముద్రణ, గంజాయి విక్రమణ మొదలగు చట్ట వ్యతిరేక చర్యలు చేస్తూ బాంబు దాడులకు కూడా పాల్గొంటున్న కారణంగా అతన్ని పట్టించిన వారికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 5 లక్షల రూపాయలు ఇస్తుంది. ముఖ్య గమనిక, ఆ పారితోషకానికి ఇన్కమ్ ట్యాక్స్ కూడా రద్దు. ఆ పందిగడ్డను వదిలించినట్టే వదిలించి ఇలా బాంబుల కేసులో ఇరికిచ్చాడన్నమాట. తొందరగా ఇక్కడ తప్పించుకుని పారిపోవడం బెటరు. ఈ లగేజీ తీసుకెళ్ళి నా ప్లాట్ లో పెట్టి. అలాగే సార్. చూడు, ఆవకాయ జాడీలు అప్పడాల కట్టలు కాదు, అమెరికా నుండి ఎంతో ముచ్చటపడి తెచ్చుకున్న కంప్యూటర్స్. నువ్వెళ్ళు, ఈ ఇండియా టోటల్ గా కంప్యూటర్ లోకంగా మార్చేస్తాం. అయ్యా ధర్మం ధర్మం కర్మం కర్మం. 25 సంవత్సరాలుగా ఇండియా కొంచెం కూడా మారలేదా? ఎవరాది? నేనే. మెన్ ఇన్ బ్లాక్ MIB. ఏ గ్రహం నుండి వస్తున్నావు బాబు? శని గ్రహం నుంచి వస్తున్నాను. నా బయోగ్రఫీ అంత నీకెందుకనే, ముందు ధర్మం చేసుకోవయ్యా. పుష్టిగా ఉన్నావు, ముష్టెందుకు ఎక్కుతున్నావు? నాలాగే కంప్యూటర్ నేర్చుకో, అమెరికా వెళ్ళిపో, అండ్ మనీ ఎంజాయ్ లైఫ్. నేనెందుకు వెళ్ళాలి అమెరికాకి? నాకు నా దేశం లేదా? అడుక్కోవటానికి నా కుల వృత్తి లేదా? నేనేమైనా నీలాగా పరదేశినా విదేశాలకు వెళ్ళడానికి రోజుకో వీధికి వెళ్తే చాలు, నా చెప్ప నిండా డబ్బే డబ్బు. అడుక్కోవడం పెద్ద గర్వంగా ఫీల్ అవుతున్నావా? నా గురించి చెప్తాను విను. మా నాన్న జమీందారీ కాలంలో బొబ్బిలి రాయుడు, తీర్పులు ఇవ్వడంలో దిట్ట. మరి నేను కంప్యూటర్ కింగ్ ని. జనరేషన్ తో పాటు మేము మారాం, మీరు మారాలి. మేం మీకన్నా ఏమైనా తక్కువ తిన్నాం అనుకుంటున్నావా? జమీందారుల కాలంలో మా తాతలు పల్లెల్లో అడుక్కునేవారు. ఇది కంప్యూటర్ యుగం కదా, అందుకని మేము సిటీకి షిఫ్ట్ అయ్యాం. ఇదిగో అవతల నాకు చాలా అపాయింట్మెంట్స్ ఉన్నాయి, త్వరగా ధర్మం చేయవే వెళ్ళాలి. నా దగ్గర లేవు. ఎప్పుడో ఒకప్పుడు నీలాంటి వాడు ఎవడో ఒకటి తగులుతాడనే ఇదిగో సేఫ్టీగా ఈ పేటు పెట్టుకుని తిరుగుతున్నాను. నీ దగ్గర డబ్బులు లేకపోతే నాతో పాటు అడుక్కోవడానికి ఓ 2 విధులకు రా, వచ్చిండా 50-50 పంచుకుందాం. ఏరా రేయ్, నేను ఇండియాను బాగు చేయడానికి వస్తే నువ్వు నా చేతి బిచ్చమెత్తించాలని చూస్తున్నావా? చంపేస్తాను రే. అయ్యో థ్యాంక్స్. నువ్వా? అమ్మో వదు, నన్ను ఆపుకో. ఆగరా, ఆగు. నేను ఆగను, నేను ఆగరా. వదు, వదు. ఆ రోజు నన్ను పోలీసులు పట్టించావు కదా, ఈ రోజు నిన్ను వదలు. నేను అక్కడ పట్టించాను బ్రదర్, సిగరెట్ ప్యాకెట్ కొనుక్కొని వచ్చేయకుండా చేంజ్ కోసం కంకుర్తిపడి నువ్వే పట్టుబడ్డావు. పట్టుకోవడం కాదు, వాళ్ళు నాతో టెస్ట్ మ్యాచ్ ఆడుకున్నారు. పర్వాలేదులే బ్రదర్. ఒరే, ఇంకొక మాట నువ్వు మాట్లాడవంటే చంపేస్తాను. చంపే బ్రదర్, నన్ను ఇక్కడే నరికేసి పూర్తి చేసిన పర్వాలేదు, కానీ దీన్ని వదిలే. ఈ బాక్స్ అర్జెంట్ గా ఒక చోటు చేర్చాలి. ఏముంది ఇందులో? నా లైఫ్. నా లైఫ్ నాశనం చేసి నీ లైఫ్ ను సేఫ్టీగా బాక్స్ లో పెట్టుకుని తీసుకెళ్తున్నావా? మర్యాదగా ఇచ్చేయ్. వద్దు బ్రదర్, నా బ్లడ్ అడుగు ఇస్తాను, నా కిడ్నీలు అడుగు రెండూ ఇస్తాను, నా గుండెను అడుగు గులాబీ పువ్వుల్లో పెట్టిస్తాను, కానీ ఈ ఒక్కటి మాత్రం అడగ్గు బ్రదర్. నో, కన్నుకి కన్ను పన్నుకి పన్ను, లైఫ్ కి లైఫ్. ఇచ్చేయ్. వద్దు బ్రదర్. ఇచ్చేయ్. వద్దు బ్రదర్. ఇచ్చేయ్. వదులు బ్రదర్. ఇచ్చేయ్. వదులు బ్రదర్. ఆల్ ద బెస్ట్. వైఫ్ ని వదిలేసినంత సులువుగా నీ లైఫ్ ను వదిలేసి వెళ్ళిపోతున్నావు. ఏదో ఒక రోజు దీని కోసం రాకపోవు, అప్పుడు చెప్తా. మంత్రి గారింటి ముందు సెక్యూరిటీ పెట్టినట్టు మా ఇంటి ముందు సెక్యూరిటీ పెట్టారా? స్వామి, మా వృత్తిని దీవించు స్వామి. ఎవరు స్వామి మీరు? నేను సరే, ఇంతకీ మీరెవరు? మేము దొంగతనానికి వచ్చాము. మీరు అందుకే వచ్చారా? నా ఇంటికి నేను దొంగగా వచ్చానని మరో దొంగ అనుకునే పరిస్థితి వచ్చింది. ఏమిటి స్వామి ఆలోచిస్తున్నారు? రీకరెక్షన్ చెప్పకూడదు. ఇంతకీ ఇంటి యజమాని ఎవరో మీకు తెలుసా? తెలియదు, కానీ అతను సర్వదేశాలు కొల్లగొట్టే గజ దొంగని విని అతను కొల్లగొట్టిన సొమ్ము దొంగతనం చేయడానికి వచ్చా. సర్వదేశాలు కొల్లగొట్టే గజ దొంగ? అంతేకాదు,
అతను దొంగ నోట్లు అచ్చు వేస్తాడని గాంజాయి అమ్ముతాడని చాక్లెట్లు ఆశ చూపి చిన్న పిల్లలు ఎత్తుకెళ్లి వాళ్ళ కిడ్నీలు అమ్ముకునే నీచి కమిన కూతి అని విన్నాను. వాడిని నువ్వు చూస్తే గుర్తుపట్టగలవా నాయన? లేదు స్వామి. అమ్మయ్యా మంచిదయ్యింది. సరే స్వామి వెళ్ళి మీ పని చూసుకోండి. ఇదేమన్నా గుడ కొబ్బరికాయ కొట్టి ప్రారంభించడానికి మీరు ఇటు దొంగిలించండి, నేను అటు దొంగిలిస్తాను. నా పాస్పోర్ట్ దొరికితే చాలు, ఈ ఇల్లు ఈ దేశం వదిలి అమెరికా వెళ్ళిపోతాను. అబ్బా ఎక్కడ పెట్టానబ్బా? ఒరే దొంగ సన్నాసి, నీ దొంగ వేషాలు నా దగ్గర, నీ పాస్పోర్ట్ నా దగ్గర ఉందిరా, ఎలా వెళ్తావో చూస్తాను. మిస్టర్ దొంగల్స్ ఏంటి మమ్మల్ని చూసి అంతలా భయపడుతున్నావు? భయమా? ఛీ, ఇండియాలో దీన్ని భయం అంటారా, అమెరికాలో రెస్పెక్ట్ అంటారు సార్. మళ్ళీ అమెరికా కంప్యూటర్లు అన్నావంటే అశ్విని హెయిర్ ఆయిల్ ఒంటికి రాసుకుని మరీ కొడతా. అవును, ఇంతకీ బాక్స్ లో ఏముంది? నన్ను దొంగ నోట్ల స్కామ్ లో ఇరికించి మీ చేత షేపులు మార్పిచ్చాడు కదా, వాడి లైఫ్ ఇందులో ఉంది సార్. ఓపెన్ చెయ్యి. తప్పు సార్, అది మన ఇండియన్ కల్చర్ కాదు. కాకి బట్టల కల్చరే వేరు గాని మర్యాదగా తెరుస్తావా తోల్దీయమంటావా? సార్, ఇండియాలో ఏ పుట్టలో ఏ పాముందో, ఏ బాక్స్ లో ఏ బాంబుందో చెప్పడం కష్టం సార్. సార్, వీడు చెప్పిన దాంట్లో ఇదొక్కడే మాత్రం పచ్చి నిజం సార్. ఒరే అంజీ బాబు, నన్ను అనవసరంగా కంగారు పెట్టకు. సార్, మీరేం కంగారు పెట్టండి, ఈ మధ్యన ఎక్కడికి వెళ్ళినా సేఫ్ సైడ్గా మెటల్ డిటెక్టర్ తీసుకొస్తున్నా. అది ఏం లేదు సార్. నో బాంబ్, ఓపెన్ ద బాక్స్. సార్, ఏడుస్తూ శవాన్ని తీసుకెళ్తూ సంతోషంగా బాంబులు ఎందుకు పేలుస్తారు? ఆ పొరపాటున కొత్త ప్రాణం ఏమైనా మిగిలింటే ఆ శబ్దానికి అది కూడా గాల్లో కలిసిపోవాలని. సార్, సైడ్ ట్రాక్ లోకి తీసుకెళ్తాను సార్. నో ఛాన్స్, ఓపెన్ ద బాక్స్. నాకు తెలియక అడుగుతాను, నువ్వు దొంగ నోట్లు గంజాయేనా లేక అమ్మాయిలు కూడా సప్లై చేస్తావా? సార్, అమ్మాయిలంటే అమూల్ డబ్బాలు కాదు సార్ సప్లై చేయడానికి. మీ స్టేషన్ మీద ఒట్టు వద్దు సార్, వదిలేయండి, కొట్టగండి సార్. అబ్బా అబ్బా సార్, నన్ను వదిలేయండి సార్, సచిన్ టెండూల్కర్ టైప్ లో ఈ షాట్లేంటి, వదిలేయండి సార్. నోర్మూయ్, మళ్ళీ మాట్లాడేవంటే కిడ్నీలు మిగిలకుండా కొడతాను. చూడు, ఆ దొంగ నోట్ల మార్పిడే కాకుండా ఈ గంజాయి స్మగ్లింగ్ కూడా నువ్వే చేస్తున్నట్టు మర్యాదగా ఒప్పుకో. సార్, నన్ను నమ్మండి సార్, నేనే పాపం ఎరుగను, మీ కాళ్ళకు దండం పెడతాను. ఇదిగో మా ఎస్ఐ గారిది అసలే క్రిమినల్ బ్రెయిన్, నీ దగ్గర నుంచి నిజం ఎలా రాబట్టాలో ఆయనకు బాగా తెలుసు. సార్, అయ్యో అమ్మో అబ్బో, అయ్యో అయ్యో అయ్యయ్యో, వద్దు సార్ వద్దు, అయ్యో అమ్మో, ఎలుకలు కరుస్తాయి సార్, అమ్మో ఎలుకలు కరుస్తాయి సార్, వద్దు సార్ వదిలిపెట్టండి, అబ్బో హాకి హాకి, అయ్యో దీని తోకన ముక్కలు వెళ్ళిపోయింది సార్, సార్ కరుస్తుంది సార్, వదలండి సార్, మీ దన్న పడతారు వదిలిపెట్టండి సార్. పడిపోయాడు, విప్పండి. సార్, సచ్చింది ఎలకలో. ఇవెక్కడో అసెంబ్లీలో తెచ్చిన ఎలుకల్లా ఉన్నాయి, ఒకదాన్నొకటి కొట్టుకుని చచ్చిపోయాయి. ఆహా, అమెరికా నుండి వచ్చిన వెంటనే ఇండియన్ కరెన్సీ కనపడింది. నాకంటే అదృష్టవంతుడు ఎవరు? ఇదేంటిది, విఠలాచార్య సినిమాలో లాగా నోటు నడుస్తుంది. అమెరికాలో లాగా ఇండియాలో కూడా ర్యాగింగ్ చేస్తున్నారన్నమాట. ర్యాగింగ్ అంటే ఫ్రెండ్షిప్ గుర్తు. టుడే ఆన్ వర్డ్స్ వి ఆర్ ఫ్రెండ్స్. ఐ హావ్ ఆల్రెడీ ఫ్లాట్స్ లో ఉన్న వాళ్ళందరి గురించి ఎంక్వైరీ చేశాను. యు ఆర్ ఏ కంప్యూటర్ జీనియస్, ఆమ్ ఐ రైట్? యు ఆర్ రైట్.
మీరీ 100 నోటికి ఆశపడ్డారు కదా తీసుకోండి నో 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 నా దగ్గర అమెరికన్ డాలర్స్ చాలా ఉన్నాయి ఏదో ఇండియన్ కరెన్సీ వేస్ట్ గా పడింది కదా రిజర్వ్ బ్యాంక్ లో వేద్దాం తీసుకోపోయాను అంతే వస్తాను మళ్ళీ కలుద్దాం బై 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 Super catch, excellent. Hello, hello, sir, sir, sir. Yeh sir, mil yavar tonu yepuru matladu. Sare matladu. Kani se matu kirkatena arachga. Jolly ka utte sir. Hello, hello, sir. Yeh utte te megisto. Cha 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 cha. ఒరేయ్ నీది కంప్యూటర్ లో వచ్చే ఫేసేనా డిస్కవరీ ఛానల్ వచ్చే గున్నైన ఫేసు నువ్వు నువ్వు ఛా ఏంటి సార్ పొద్దున్నే ఇంత టెన్షన్ గా ఉన్నారు ఏం లేదమ్మా జంతువులండే ఓ ఇంత మనిషి నా జీవితంతో ఆడుకుంటున్నాడు వాణ్ణి ఏ గెటప్ లో గుర్తుపట్టొచ్చారని సెటప్ చేసుకుంటున్నారు ఏమిటి విశేషం మన ఫ్లాట్స్ లో ఉంటున్న అందరూ కలిసి యాన్యువల్ డే సెలబ్రేషన్ ప్లస్ గణపతి తాత మ్యారేజ్ డే సెలబ్రేట్ చేస్తున్నాం అందర్ని పిలుస్తున్నాం మీరు కూడా తప్పకుండా రావాలి ఓహో ఒకే దప్పకి రెండు ఫంక్షన్స్ అన్నమాట తప్పకుండా వస్తాను సీ యు బై క్లాసిక్ కింగ్స్ వన్ ప్యాకెట్ ఐ బాబు ఏటండి ఇది ఇచ్చారు గాంధీగారి బొమ్మ లేదు పులి బొమ్మ లేదు టాటర్ బొమ్మ లేదు ఇడియట్ కంప్యూటర్ ఇస్ కస్టమర్ నన్ను ఇన్సల్ట్ చేస్తావా అదేంట అనుకున్నావు రూపాయి కన్నా విలువైనది అమెరికన్ డాలర్ అనకాపల్లి కాలరో నాకు అనవసరం నా సిగరెట్ నాకు ఇచ్చాయి కంట్రీ బ్రూట్ కాలర్ కి డాలర్ కి తేడా తెలియదు ఈ డాలర్ కోసమే ఇండియా అమెరికా చుట్టూ తిరుగుతోంది టేక్ ఇట్ ఈ గెటప్ ఏంట్రా నువ్వే చెప్పావుగా అందుకే ఈ గెటప్ మార్చాను You said I followed. Filter and tobacco made for each other. Cigarette konukko, high ga enjoy chey. Vastan. Bye. Good guy. Na valla India lo okadu bahu paddadu. Ippudiyoya. Identidi? Police ni madhya part time job laga. Pawn shop kuda pettara. Aithe oka cigarette packet ivandi. Classic. Yen karapadutundi sir andulo? Nee bhavishyattu. Bhavishyat karapadadaniki devana computer a? కరెన్సీ నోటు మేడ్ ఇన్ ఇండియా కాదు మేడ్ ఇన్ కోయంబత్తూర్ అబ్బో చెప్పు మీ ప్రెస్ ఎక్కడ మీరెంత మంది మీ గ్యాంగ్ లీడర్ ఎవరు నాకేమీ తెలియదు సార్ మీ పోలీస్ స్టేషన్ మీద ఒట్టు పట్టకండి సార్ నన్ను వదిలేయండి చచ్చిపోతా సార్ నన్ను వదిలేయండి సార్ అయ్యో అయ్యో అమ్మో అబ్బో అయ్యో అయ్యో యూని గోపా అన్ని నేర్చుకున్నాను నన్ను వదిలేయండి సార్ మీకు ఫ్రీగా కంప్యూటర్ నేర్పిస్తాను నోర్మై ఎందుకు రా ఇలా దెబ్బలు తింటావు ఆ దొంగ నోటు నువ్వే ప్రింట్ చేసినట్టు ఒప్పుకోవచ్చు కదా అయ్యో నేను 100 నోటు చూసిందే నిన్న సార్ 10 ఏళ్ల నుంచి నో ఇండియన్ కరెన్సీ ఓన్లీ అమెరికన్ డాలర్స్ అంటే నువ్వు ఇంటర్నేషనల్ క్రిమినల్ అన్నమాట రేయ్ అయ్యో సెంటిమెంట్ సినిమాలోని హీరోయిన్ల పెడర్థాలు తీయకండి సార్ ఆఫ్టర్ 10 ఇయర్స్ ఐ కేమ్ టు ఇండియా మరి ఆ 100 నోటు సంగతి అదా ముష్టివాడు నాకు వేసిన వీర ముష్టి సార్ ఎరా నువ్వు చెప్పే కహానీలు నమ్మడానికి మా కాకి టోపి మీద కోడికలు కనిపిస్తున్నాయా అమ్మో అబ్బో అయ్యో అయ్యో అమ్మో అయ్యో ఇదేంటి సార్ చిరంజీవి బాలకృష్ణుడు కొట్టినట్టుగా కూర్చున్నారు వాళ్ళు హీరోలు నేను కమెడియన్ ని నన్ను వదిలిపెట్టండి సార్ కావాలంటే నా గురించి ఎంక్వైరీ చేసుకోండి నీ గురించి ఎంక్వైరీ చేయడానికి సిబిఐ ని పంపించాను సిబిఐ యా ఏంట్రా అంత ఎక్స్‌ప్రెషన్ ఇచ్చావు అంత సీన్ లేదు సీబీఐ అంటే మా కానిస్టేబుల్ సీబీఐ అప్ప అన్నమాట ఓహో సార్ ఏమైంది
అతను చెప్పింది నిజమే సార్ అతని పేరు ఆర్ సుబ్బారావు అమెరికాలో కంప్యూటర్ నేర్చుకుని మొన్నే ఇండియాకి వచ్చాడట అబ్బా ఏమయ్యా మా చేత ఇంతలేసి దెబ్బలు తినకపోతే ఈ విషయం ఏదో ముందే చెప్పొచ్చు కదా నేను ముందే చెప్పారు కదా సార్ సరే సరేలే ఇవేమి మనసులో పెట్టుకోకు ఇంటికెళ్ళి వేణీళ్ళ కాపురం పెట్టుకో వేణీళ్ళ కాపురం పెట్టుకోవడం తర్వాత సంగతి మీరు నా మీద చేసిన దౌర్జన్యాన్ని మీ పై అధికారులకు చెప్తే మీ బతుకులు ఏమవుతాయో తెలుసుకోండి హీరోలా కట్టింగ్ లేవకు కమిడియన్ లా కామ్ గా పో అంతే అన్నంటారా కమిడియన్ వెళ్ళిపోమంటారా గో అయ్యో హీరో ఉత్తుకుడు ఉత్తుకారు కదా సార్ యాక్షన్ మూడు సినిమాలు సూపర్ హిట్ అయినాయి అని చెప్పి సొంతంగా పటం రిలీజ్ చేసి వాటౌట్ అయిపోతుంది రాకు పేరుడా ఇదేమిటి అందరూ వెంకటేశ్వర స్వామి తలుచుకుంటారా ఆయనకు అప్పిచ్చే కుబేరుడు తలుచుకుంటున్నానేమిటి దేవుళ్ళందరిలోకి రిచెస్ట్ దేవుడు కుబేరుడు కదా అందుకే ప్రొడ్యూసర్లందరూ కుబేరుడు తలుచుకుంటారు 500 రూపాయలు హీరోయిన్ బుక్ చేసి అయ్యమ్మ బాత్రూమ్ పోవాలన్నా హెలికాప్టర్ అరేసేసి ఇప్పుడు నా పొజిషన్ ఏది రా కుబేరుడా ఇప్పుడు ఏం జరిగిందనయ్యా ఏడుపు ఇంకా ఏం జరగాలి నీ బొంద న్యూ టెక్నిక్ అంటివి లైట్స్ ఏ వేండా మొగము సగము కనబడితే వెరైటీ ఏంటివి నిన్ను నమ్మినందుకు నాకు సిప్ప పూర్తిగా కనబడతా ఉండాలి ఆయన అలాగే ఏడుస్తాడు కానీ స్క్రీన్ నుంచి హీరో బయటకు వచ్చేయడం అన్న పాయింట్ చాలా బాగుంది దాన్ని కానీ మనం డెవలప్ చేసి సినిమా తీసాం అనుకోండి సూపర్ డూపర్ హిట్ అయిపోతుంది డెవలప్ చేయమంటారు ఏమిటి అరే అరివి కట్ట ముండం ఒక సినిమా ఫ్లాప్ అయ్యి ఎడుస్తా ఉంటే అంటే దేశం ఎప్పుడు వాళ్ళ మాదిరి ఉండాలి కొడుతును నువ్వు ఊరుకోవయ్యా దేవతలు దేవుళ్ళు భూమి దిగడం విన్నాను కానీ స్క్రీన్ నుంచి నటీనటు రావడం ఎప్పుడు విననైతే నేను నమ్మలేకపోతున్నాను నేను నమ్ముతున్నాను ఎలా ఆర్టిస్టులు నా కంటి ముందు కనబడుతున్నారు కాబట్టి ఏ కన్ను బాబు ఈ కన్ను బాస్ కాసిన తిను బాస్ నువ్వు ఇలా ఆతంతో చచ్చిపోతే మేము దిక్కులేని వాళ్ళం అయిపోతాం బాస్ మీ ఆప్యాయత చూస్తుంటే నా కళ్ళు చెమ్మగిల్లుతున్నాయి పెట్టండి చెంచాతో తినిపిస్తాను బాస్ అరే సామ్రెడ్డి ఎన్నడా ఇదే అరే షూటింగ్ టైంలో గోల్కొండ నుంచి టిఫిన్ బంజారా నుంచి సాంబార్ అంతా తినేవాడు ఇప్పుడు షెడ్ కింద కూర్చొని బదాని తింటాడు ఎవరా మీరు చూసినావరా నన్నే రా అంటావరా దేశాల కోసం కుక్కలాగా మా ఇంటి చుట్టూ తిరిగేవాడు ఎక్కువ మాట్లాడితే 64 పళ్ళు రాలుతాయి అంటే ఇంకా 64 పళ్ళు ఉన్నాయంటి నువ్వు కూడా కలుపుకోను రా నా కన్ను ముందే మా డైరెక్టర్ ని మా రైటర్ ని కొడతావరా నిన్ను కూడా కొడతాను ఇప్పుడు చెప్పండి రా మీరు ఎవరో నేను డైరెక్టర్ ని ఏ క్రైమ్ బ్రాంచ్ కా కాదు సినిమాకి ఆ భయంకరే భయపడాదే నాకు ఇప్పుడిప్పుడే తాత స్క్రీన్ ప్లే డైలాగ్ అంతా అర్థమైతా ఉండాలి అంటే ఆ కాగుబోంది చెప్పినట్టే వీళ్ళు రియల్ క్యారెక్టర్స్ ఆ పాత్రలో కోమలదా ఉండారు అదే నిజమైతే కొంపలు మునుగుతాయి ఇంతకీ సూర్యకాంత్ ఎక్కడా వాడేవాడు బే ఎవరని బాండ్ జేమ్స్ బాండ్ బాండ్ కోసం వచ్చారా అయితే వాడి దగ్గర ఉన్న డైమండ్ గురించి మీకు తెలిసే ఉంటుంది పట్టుకోండిరా ఓరి నాయన కొంప మునిగిపోయింది ఆరేసుకోపోయి పారేసుకున్నాం మమ్మల్ని వదిలిపెట్టండి మురుగా అబ్బా అబ్బో నాయనా చూసి మాదిరి గుంజుతా ఉండాడు ఇంకా ఊరగేమిలే నా పటమే ఎడగ మాట పటమే అదేంట్రా మా ప్రొడ్యూసర్ రక్తం తాగేస్తున్నారు మేమే సగం రక్తం తాగేశాం ఇక్కడితో ఆపండి వదలండి చచ్చిపోతాడు అడ్రస్ చెప్పకపోతే మీకు కూడా అదే గతి పడుతుంది అసలే మా వాళ్ళు భయంకరమైన ఆకలితో ఉన్నారు సార్ సార్ ఏదో అడ్రస్ చెప్పి తప్పించుకుందాం సార్ లేకపోతే ప్రాణాలు ఏంట్రా వాగుతున్నావు ఏం లేదు పూర్తిగా రక్తం తాగేసి రోగం నిజం చెప్పి మళ్తున్నాను ఎంతైనా పుట్టు పెట్టే నిర్మాత కదా త్వరగా చెప్ప మనం త్వరగా చెప్పింది సార్ చెప్పేయండి సార్ గోల్కొండ చౌరస్తాలు శాన్మార్ కంపెనీ పక్కత్తిలే గోల్డ్ ఫ్లేక్ కాలనీలే చిన్నగా పుడిస్తే బర్కిలీ స్ట్రీట్ లే దాని ఎండుకుళ్ళ సిజస్ బిల్డింగ్ మేల చెప్పారు ఏయ్ నువ్వు ఇలా కాపలా ఉండు మేము వెళ్ళి చూసి వస్తాం అదంటా ఆహా వాళ్ళ చెవులో గంట చుట్ట బలే పెట్టారు ఒరేయ్ కట్లు ఇప్పురా నేను జూనియర్ ఆర్టిస్ట్ నాకు డైలాగులు లేవు జూనియర్ ఆర్టిస్ట్ అయిన డైలాగులు ఎంత బాగా చెప్తున్నావు ఒక పని చేస్తామా ఏంటి మన నెక్స్ట్ పిక్చర్ లా హీరోని తీసేసి వీడిని హీరో పెట్టి ఫ్లాప్ పట్టం ఎత్తుదామా
గురుగారు నా దగ్గర మంచి సబ్జెక్ట్ ఉంది ముష్టి పిల్లలు దొంగ మొగుడు తర్వాత తొందరగా విప్పుతున్నాను సార్ నువ్వు చిరంజీవిలా ఉంటావు